GTV. Guntur Lone Iroju, Coastal Care Hospital Nandu, Liver Marpidipai, Dr. K. N. Chandan Kumar Media Samavisam Airport Chesaru. Is under Banga in a martler to liver pad in a lakshanalu, liver marpidi epud chels vastundi, liver vadito bad pertunavaru, etwant jagratil tiskali, hepatitis, BP the bad pertunavarki sarina parshkaram, coastal care hospital and yanaru. E hospital nandu liver transplantation chase, visista anbuham kalinavaru unarani, Chandan Kumar telparu. Kauna, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ శివప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్ దివ్య, కోస్టల్ కేర్ హాస్పిటల్ డైరెక్టర్ మురళి పరుల్ పాల్గొన్నారు. సిక్ అయ్యే వరకు మనం దాన్ని పట్టించుకోకుండా లాస్ట్ లో ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఆల్కహాల్ తో పాటు ఆల్కహాల్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఎక్కువ అవుతోంది. ఇంకా చాలా కారణాలు లివర్ డిజీజ్ రావడానికి. So, ఇది మనం జనాలు తెలుసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కోస్టల్ కేర్ హాస్పిటల్తో మాకు అసోసియేషన్ సక్సెస్ఫుల్గా అయింది. సో దీంతో పాటు మేము ఇక్కడ ఉండే డాక్టర్ మురళి గారు మేడం గారితో కలిసి వర్క్ చేసి మన గుంటూరు ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాము. ప్రతి నెల నేను లాస్ట్ శుక్రవారం వస్తాను గుంటూరుకి అండ్ ఏ పేషెంట్కి ఏం హెల్ప్ కావాలన్నా నేను ఎప్పుడు ఫోన్లో మా కొలీగ్స్తో కాంటాక్ట్లో ఉంటాము అండ్ తప్పకుండా పేషెంట్లు అంతా బాగావాలి అండ్ పేషెంట్లు బాగేతో పాటు వాళ్ళకి మంచి విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళ లివర్ ఎలా కాపాడుకోవాలి, హెల్దీగా ఎలా ఉండాలి అండ్ లివర్ డిజీజ్ నుంచి లివర్ డిజీజ్ వస్తే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ మనము స్లోగా తెలుసుకుంటాము. శివప్రసాద్ జనరల్ ఫిజిషియన్ ని. ఓకే, ఎవ్రీ మంత్ సో ఒక వన్ డే ఒక లాస్ట్ ఫ్రైడే చందన్ సార్ మా హాస్పిటల్ విజిట్ చేస్తున్నారు. ఎనీ లివర్ ప్రాబ్లమ్ మీరు కన్సల్ట్ అవ్వడానికి చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చందన్ సార్ ఫర్ కమింగ్ టు అవర్ హాస్పిటల్. సో ఎవ్రీ మంత్ అంటే హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు క్రానిక్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఇంకా ఆల్కహాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్రానిక్ లివర్ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి వాళ్ళకి సో ట్రీట్మెంట్ కోసం ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎనీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కూడా ఇది చాలా బాగుంటుంది. సో అందరూ ఇది యూటిలైజ్ చేసుకోవాలని థ్యాంక్ యూ సార్. కోస్టల్ కేర్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటారు. సో ఎవరైనా సరే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే క్రానిక్ సార్ చెప్పినట్టు క్రానిక్ హెపటైటిస్ కావచ్చు, ఆల్కహాల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ జాండీస్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కావచ్చు. సో లివర్కి సంబంధించి ఎలాంటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా, ఏమైనా డౌట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా, సో చిన్నపిల్లల్లో కూడా చాలా లివర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఈ రోజుల్లో. సో రెగ్యులర్గా ఏంటంటే వాళ్ళకి అంత క్యూర్ అనేది ఫాస్ట్గా ఉండట్లేదు. బట్ సార్ ఎంతోమంది పిల్లల్ని ఫాస్ట్గా ట్రీట్ చేసి రికవరీ కానీ అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే చిన్నపిల్లలకి ఆ లాంగ్ టర్మ్ లివర్ డిసీజెస్ ప్రివెంట్ చేయొచ్చో సార్ చాలా ఎక్స్పర్టైజ్ ఉన్నారు. సో డెఫినెట్గా మీ అందరు గుంటూరు ప్రజల కోసమే మేము ఈ సర్వీస్ని పెడుతున్నాము సార్. చాలా దూరం నుంచి మన కోసం వస్తున్నారు. మీరు ఆ సర్వీస్ని డెఫినెట్గా వాడుకొని పెద్దవారు కావచ్చు పిల్లలు కావచ్చు మీ లివర్ని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.